వాయమ్మో ఊరు నాయనో. సో పిల్లలు చూస్తురా, మరి అలా రంజాన్ అన్నమాట ఫెస్టివల్, ఈద్ ముబారక్ మా ముస్లిం శ్రేబులాసులకు అందరికీ ఈద్ ముబారక్ పిల్లలు. సో మరి ఈద్ ముబారక్ సందర్భంగా నేనైతే ఈరోజు అయితే బుర్కా గెటప్ అయితే వేయబోతున్నాను. సో చూస్తారా బ్యాక్ సైడ్ షీల్డ్స్, రెండు షీల్డ్ అయితే వచ్చేసినాయి మొత్తానికి. సో ఇక మా గుడారం చూస్తారు ఇక మా చిట్టి, మా నియాన్వి, ఓ తన్వి, టప్పాసు బాలు, అమ్మో మొత్తం గుడారం గుడారం వేస్తుంది. సో ఇక నాకైతే ఇప్పుడైతే ఇక మా చిట్టి అయితే మేకప్ అయితే వేస్తుంది. చూస్తురా నా బుర్కా అయితే తీసిన బయటికి, నా బుర్కా అండ్ ఆల్సో స్కార్ఫ్ ఉంటుంది కదా, ఇది ఇది స్కార్ఫ్. ఓ సో ఇది స్కార్ఫ్, అది స్కార్ఫ్. సో నాకు మామూలుగా గెటప్ చేంజ్ చేసినా కూడా మా చిట్టి వేస్తాను అనమాట. సో బుర్కా గెటప్ కూడా కొంచెం కష్టమే, బట్ మేకప్ కష్టము. మామూలుగా డ్రెస్సింగ్ అయితే నార్మల్ వేసుకుంటాను కదా, బట్ మేకప్ కూడా కష్టం అనమాట. మేకప్ కూడా అందరికీ సెట్ అవ్వాలి కదా, సో అదనమాట. సో చూద్దాం మరి నా ఫేస్ ఇప్పుడు ఎట్లా చూస్తురా. సో మరి మేకప్ వేసిన తర్వాత ఎట్లుందో చూద్దాం. ఫేషియల్ ఏమేమి ఉంటాయి, ఏం వేసేది? క్రీమ్. ఏం క్రీమ్? ఫేస్ క్రీమ్. ప్రైమర్. ప్రైమర్. ప్రైమర్ అంట, ప్రైమర్, కన్సీలర్. బా మెల్లగా గోరు దానికి. ప్రైమర్, కన్సీలర్, ఇంకా ఫౌండేషన్, ఇంకా చాలా ఉన్నాయంట. మరి నా ముఖం చూస్తారు కదా, న్యాచురల్ గానే మంచి ఉందా లేకపోతే మేకప్ వేసినాక మంచి ఉందా మీరు చూడరు. ఇక నాకైతే తెలియదు, ఇక నా జుట్టు అయితే పెరిగింది, జుమాంజీ లెక్కన ఉంది జుట్టు, మొగాంబ లెక్క. కన్నగాడు సున్నం, కన్నగాడు సున్నం కూడా వేస్తాడు అటు ఇటు, ఇక్కడ సున్నం కూడా వేసి పడేస్తాడా లిప్స్టిక్. కన్నగాడు ఎట్లా వేస్తాడా, ఆడపిల్లని చేసేస్తారు నన్ను మొత్తానికి అటు ఇటు చేసి. బేబీ మన ఇద్దరం బస్ ఎక్కుదా, వైట్ లేడీస్ బస్సు ఫ్రీ అంట, లేడీస్ బస్సు ఫ్రీ అంట. అవో మా బేబీ కూడా పెడుతుంది చూడు, ఇంతకుముందు నేను గెటప్ వేసినప్పుడు మా బేబీ చిన్నగా ఉండే, ఇప్పుడు చూడు మా బేబీ వేస్తుంది నాకు మేకప్. బేబీ వామ్మో ఊరినాయన, ఇగో మా బేబీ వేస్తుంది ఇక నాకు. ఆమె డ్రాయింగ్ ఎక్స్పర్ట్ అమ్మా మా బేబీ, ఇక నా నా ఫేస్ మీద డ్రాయింగ్ వేస్తుంది ఇక. వామ్మో స్పాంజ్ యూజ్ చేస్తారు మీది ఇక్కడ అంతా. స్పాంజ్ యూజ్ చేయరు రే, వీడు స్పాంజ్ పెడుతున్నాడు రా వీడు రే, స్పాంజ్ బ్రష్ కప్పాసు బాలు కానీ బ్రష్ పెట్టుతాడే, సున్నాం అనుకున్నావు రా అట్టరుతున్నావు. ఇక మన నియాన్ అయితే పాపం చూడు వెనకాల కూర్చుంది, వెనకాల మన నియాన్. కానీ నువ్వు దూరం జరిగిన గుచ్చుకుంటుంది బ్రష్ ఆంటీ గేటప్ వేసాం అబేబీ వెరీ సూన్ ఆంటీ గేటప్. ఏ ఆంటీ, ఏ ఆంటీ, ఏ ఆంటీ, ఏ డిమిడి మీరు ఆంటీ గేటప్ వేసాం నెక్స్ట్ స్కూల్, స్కూల్ పాప గేటప్ వేయాలనా, స్కూల్ పాప గేటప్. నువ్వు నువ్వు ఉన్నట్టు వేసుకోవాలా, సేమ్ నీలక తయారు కావాలా, నేను పెద్దగా ఉంటా నువ్వు చిన్నగా ఉంటావు అంతే, మన ఇద్దరం వేసుకుందామా గేటప్ ఒకరోజు. సో ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఫేస్ కి ఇప్పుడు ఫేస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ వచ్చేసి ప్రైమర్, సెకండ్ ఫౌండేషన్, థర్డ్ వచ్చేసి పౌడర్, ఓకేనా? ఇక మా చిట్టి అయితే పౌడర్ కూడా కొడుతుంది, ఇక మొత్తం పౌడరు, గులాలు, మొత్తం ఏమేమో కొడుతురా. ఇదేంది ఐలైనరా, ఐబ్రోస్? ఇదివేన చూడు, ఐబ్రోస్ అంట, ఐబ్రోస్, ఐబ్రోస్ టూ సైడ్స్ ఉంది, అది బ్రష్ అట్లా దూకాలండి. చూస్తురా పిల్లలు మేకప్ అంటే ఏమో అనుకున్నారు అయ్యా, మామూలు ఉన్నారు అయ్యా, గంట సేపు అవుతుంది మేకప్ నాకు, మామూలుగా ఇంట్లో మామూలు ఇంట్లోనే గంట సేపు అవుతుంది. ఇంకా కాటిక కూడా ఉంటది ఏమో అనుకున్నాం గానీ కాటిక. ఇక మా టపాస్ బాల్ గానీ అయితే తప్ప చెప్పేసిన మన చేయి నొప్పి లేస్తుంది. కనయ్య మంచిగా కనిపిస్తున్నా? నేను ఎట్లా కనిపిస్తున్నా కనయ్య? పెళ్లి చేసుకుంటా నన్ను కనయ్య, నన్ను పెళ్లి చేసుకుంటావా, చేసుకుందా పెళ్లి ఐస్ కా వామ్మో మెల్లగా, ఓకే ఓకే మెల్లగా మెల్లగా. ఇగో మా బేబీ ఐస్ కి పింక్ కలర్ వేస్తుంది. ఐలైనర్ అంట, ఇప్పుడు ఇంకా వచ్చేసి ఐలైనర్ మూసుకోవాలనా? Cool.
ఇట్లా చేసి మస్కరా కనిపిస్తుందా కానీ కనిపిస్తుంది నువ్వు అడ్డం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మస్కరా అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఐలైనర్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కార్టిక అండ్ ఆల్సో లిప్స్టిక్ కూడా ఉంటుంది. లిప్స్టిక్ కూడా మా బేబీ పెడుతుంది అంట, అస్సలు ఇంటలేదు. లిప్స్టిక్ పెట్టేటప్పుడు మామూలుగా అదేమంటారు లిప్ బామ్ పెట్టుకోవాలి, లిప్ బామ్ పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటే అతుకుంటుంది, లిప్ బామ్ పెట్టుకుంటే ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు మళ్ళీ పోతుంది, ఫాస్ట్గానే పోతుంది. సో ఇప్పుడైతే కాటికి అయితే పెడుతుంది మా చిట్టి. మరి మీలో ఎంతమంది మేకప్ వేసుకురో మరి కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయాలి బాయ్. సో పిల్లలు మరి మొత్తానికి అయితే మేకప్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక నాకు జుట్టు ఎక్కువ ఉండడం వల్ల జర డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక మరి ఫైనల్ అవుట్పుట్ మేకప్ ఎట్లుందో మరి మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయాలా, మేకప్ పర్ఫెక్ట్ ఉందా లేకపోతే ఇంకెక్కువ వేసుకుంటే మన పొరగాలు ఇవ్వడం అనేటట్టు రయ్యా ఓ అమ్మ ఓ నాయన. మరి మొత్తానికి ఫైనల్ ఫాతిమా ఇస్ అవుట్ బేబీ. సో పిల్లలు మరి మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అయితే అయిపోయింది. లైట్గా ఏమంటే టచ్ అప్ ఉంటుందిగా లైట్గా చూడు వాయమ్మ ఓర్ నాయన. ఏంటి పిల్లలు ఎగ పడుతున్నారు ఏంటి అలా చేస్తున్నావు, ఎందుకు వీడియో తీస్తున్నావు? ఏ బాబు ఎవరు నువ్వు? ఏ నన్ను ఎందుకు అట్లా తీస్తున్నావు వీడియో? నేను మా మమ్మీ చెప్తాను నీ పేరు, నువ్వు నవ్వుతున్నావు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఏం పేరు నీ పేరు? ఏమండి పిల్లలు ఇంకా పడుతున్నారు? టపాస్ వాళ్ళ స్కూల్ అందరు ఇంకా పెట్టారు, రేపు వాళ్ళ స్కూల్ కి పోనిస్తారా పోనియరు నన్ను? ఏ ఆంటీ 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 ఏ డిమ్మి డిమ్మిరో. సో పిల్లలు మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, బాగుందా నచ్చిందా? ఈద్ ముబారక్ అందరికి, రంజాన్ శుభాకాంక్షలు. ఇగో మా పిల్లలు పిల్లలకి హార్ట్ అంటే ఇది మా పిల్లలకి మీకే హార్ట్ బటర్ఫ్లై ఎక్కడ ఇదేంటి ఇక్కడ మామ ఊరు నేను రింగు పెట్టేసారు పోతాము గోల్డ్ ఒట్టుగా గోల్డ్ కాదు ఒట్టుటి అండ మామ ఊరు నేను మొత్తం నింపేస్తారుగా మేకప్. బోలో ఈద్ ముబారక్ బోలో సబ్కు, ఈద్ ముబారక్ విష్ యు ది సేమ్.